సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులందరికీ సిటీవీ ప్రసారాలతో నమస్కారం. జనంలో మనం కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఈ స్లాట్లో మనము లైఫ్లో అంటే సొసైటీలో మన లైఫ్లో మనం ఏవేవి చేంజ్ చేసుకోవాలి, ఎలాంటి విధానాలు పాటించడం వల్ల మనం నెంబర్ వన్గా ఉంటాము, లేదు అంటే ఇంకా మన జీవన విధానాల మీద ఎన్నో ఎన్నో విషయాలను మనం చర్చించుకుంటూ ఉన్నాం. ఇక ఈ క్రమంలో ఇవాళ మనం తెలుసుకోబోతున్న మరొక అందరికీ ఉపయోగకరమైన అంశం ఏంటంటే, పిల్లలు చదువుకున్న వాళ్ళు ఏ పొజిషన్స్లో ఉన్నా ఎక్కడున్నా కానీ మన పేరెంట్స్ యొక్క ఆర్థిక స్తోమతను చర్చించుకోవడానికి చిన్నబోతూ ఉన్నారు. అంటే ఇవి నిర్భయంగా ఇది ఇది అని చెప్పుకోలేని పరిస్థితుల్లో కొంతమంది ఉన్నారు. దీనికి కారణం ఏంటి అని లలిత కళా సరస్వతి బిరుదాంకితురాలైనటువంటి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజవాడపల్లి గారిని అడిగి వివరం తెలుసుకుందాం. ఇక వీడియోని చూస్తూనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా లైక్ చేసేయండి, మమ్మల్ని ఇంకొంచెం ఎక్కువగా ముందుకి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మ చెప్పండి, ఎంతో కష్టపడి పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని పలానా పలానా సిచ్యువేషన్స్లో చూడాలి, మంచి హై పొజిషన్స్లో చూడాలని ఎంతో శ్రమ పడుతూ ఉంటారు. కానీ పిల్లలు ఏం చేస్తారు అంటే, 10 మందిలో మా నాన్న ఇలాగా మా అమ్మ ఇలాగా ఇంత కష్టపడతారని చెప్పుకోవడానికి కొంచెం సిగ్గుపడుతూ ఉంటారు. అంటే మన స్టేటస్ ఎక్కడ తగ్గిపోతుందా అని చెప్పి ఇది తలుచుకోవడానికే చాలా బాధాకరమైన విషయం. సో ఇది ఏంటి, అసలు ఈ పరిస్థితి ఎందుకు నెలకొంది, ఒకసారి వివరించండి. తప్పకుండామా. సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులకు నమస్కారం అండి. మీ అందరికీ పేరు పేరున మనందరి వేదిక అయిన జనంలో మనం కార్యక్రమానికి స్వాగతం అండి. చాలా దురదృష్టకరమైనటువంటి అంశంతో మేము ముందుకు వచ్చాను ఇప్పుడు. ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళు కడుపున పడని క్షణం అంటే పడక ముందు నుంచి కూడా వాళ్ళ గురించి కలలు కంటారు. కలలు కనేవాడు పేరెంట్స్ కలెక్టర్ అయినా కాంట్రాక్ట్ లేబర్ అయినా ఒకటేనండి. ఎందుకంటే అతను కాంట్రాక్ట్ లెబర్ చేసి ఇంటికి దూరంగా ఉండి రాళ్ళు రప్పలు మోసి ఇంటికి ఆ కూలి డబ్బులు పంపించినా పిల్లల కోసం భార్య కోసం. అట్లాగే కలెక్టరు ఊరందరినీ ఉద్ధరించి అందరినీ లా అండ్ ఆర్డర్ అంతా కూడా పర్ఫెక్ట్ చేసి ఉద్ధరించి అంటే వేరే ఉద్దేశంతో కదండి, అందరి సమస్యలను తీరుస్తూ వాళ్ళ టైం అంతా స్పెండ్ చేసి వాళ్ళ అధికార పరిధిలో వాళ్ళు అన్నీ చేసేది దేనికి, పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ ఫ్యామిలీస్ కోసం. అల్టిమేట్గా అంతే కదా. అటువంటి పేరెంట్స్ని వాళ్ళ వృత్తులను చెప్పుకోవడానికి వీళ్ళకి ఏం మాయరోగం. మా నాన్న తాపీ మేస్త్రి, మా నాన్న వ్యవసాయ కూలీ, మా నాన్న రోడ్డు పక్కన వెళ్ళే చిన్న నిమ్మకాయలు షోడా పెట్టుకున్న బడ్డీ కొట్టు అని చెప్పడానికి ఏ రోగం వస్తుంది వాళ్ళకి. నేను దీన్ని అస్సలు ఎంత మాత్రం లైక్ చేయను. నేను ఎందుకు అనంటే పర్సనల్గాను లైక్ చేయను, సామాజిక అంశాలు చెప్పే మనిషిగాను లైక్ చేయను, ఏ రకంగా అసలు మనిషిగా నేను లైక్ చేయను. మన వృత్తులు ప్రవృత్తులు మనకున్న ట్యాగ్ లైన్స్ మనకున్న టైటిల్స్ అన్ని తరువాత ప్రశ్న. ఆ టైటిల్స్ అన్నీ నాకు వచ్చింది కూడా నా తల్లిదండ్రుల వల్లే, వాళ్ళు పడ్డ కష్టం వల్లే. అందువల్ల చెప్పుకోవడానికి ఏమి మాయరోగం అని నేను డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళని ఎంతో కష్టపడి పొలాలు ఇళ్ళు వాకళ్ళు వాళ్ళ రక్తాన్ని కూడా ధారపోసి వాళ్ళని వాళ్ళు కోరుకున్న స్కూళ్ళల్లో చదివించి వాళ్ళు కోరుకున్న బైకులు ఇచ్చి వాళ్ళు కోరుకున్న నగలు చేయించి ఆడపిల్లలైతే వాళ్ళ స్తోమతకి వీళ్ళు చచ్చిపోతారేంటి వీళ్ళు అడిగారు కదా అని అన్ని చేసి వాళ్ళని ఒక స్థాయిలో చూడాలనుకుంటారు. తాపీ మేస్త్రి కొడుకు తాపీ మేస్త్రి అవ్వాలా, ఇంకోటి అవ్వకూడదా, అలా ఎప్పుడు అనుకోడు కదా. నేను ఎలాగో తాపీ పని చేస్తున్నాను కదా, నా కొడుకైనా బాగా చదువుకుంటే బాగున్నాను. కానీ ఈ కొడుకు ఏం చేస్తాడు, స్కూల్లో మా నాన్న తాపీ మేస్త్రి అని చెప్పడు, బిల్డింగ్ కాంట్రాక్టర్ అని చెప్తాడు. నిజంగానే పేరెంట్స్ మీటింగ్ వచ్చినప్పుడు తాపీ మేస్త్రే వస్తాడు, బిల్డింగ్ కాంట్రాక్టర్ ఎందుకు వస్తాడు. ఇటువంటి దౌర్భాగ్యకరమైన మా ఆలోచన విధానం ముందర ఎక్కడ కనిపించినా సరే పళ్ళు రాలిపోవాలి ఆ చెప్పిన వాడికి. ఎందుకంత ఖచ్చితంగా నేను తీవ్ర పదజాలం వాడానంటే అదంత తప్పు కనుక. తల్లిదండ్రుల రక్తం పంచుకుని పుట్టావు, అట్లాగే రక్తమాంసాలు కరగబెట్టి నిన్ను పెంచుతున్నారు. ఆ తర్వాత వాళ్ళ కలలన్నీ చంపుకుని వాళ్ళు భార్యాభర్తలు అన్న మాట మర్చిపోయి తల్లిదండ్రులుగా మిగిలిపోయి నిన్ను పెంచుతున్నారు, నీ కలల్ని పెంచుతున్నారు, నీ స్టేటస్ని పెంచుతున్నారు, నిన్ను ఒక ఉద్యోగంలో చూడడానికి వాళ్ళ కళ్ళు పొడుచుకుంటున్నారు.
ఇంకా నీకోసం ఏం చేయాలి? అప్పుడు ఆ తల్లిదండ్రులు రోజు కూలీలైనా వ్యవసాయ కూలీలైనా తాపిమేస్త్రులైనా వైరింగ్ పని చేసేవాళ్ళైనా రాడ్ బెండింగ్ వాళ్ళైనా తర్వాత అడుక్కునేవాళ్ళైనా నువ్వు గౌరవించాల్సిన నైతిక బాధ్యత విద్యార్థికి ఉంది. ఆ మనిషికి ఎన్ని అబద్ధాలు నేను వింటుంటానంటే నాకు అసహ్యం కలుగుతుంది. అసలు ఎన్ని అబద్ధాలు మీ నాన్న ఏం చేస్తారు? వాడు చేసేది వ్యవసాయ కూలీ. ఆ పెద్ద ఆయన వ్యవసాయ కూలీ అయితే నా దగ్గరికి వచ్చినప్పుడు చెప్పాడు, వ్యవసాయ కూలీ అని చెప్తే నామోషి, వాళ్ళు పెంచిన కండలు నామోషి కాదు, వాళ్ళు నేర్పించిన వృత్తి నామోషి కాదు, వచ్చిన ఉద్యోగం నామోషి కాదు, కానీ అతను వ్యవసాయ కూలీ అని చెప్పుకోవడం నామోషి. అగ్రికల్చరల్ కాలేజీలో రికార్డ్ అసిస్టెంట్ చెప్పాడు. మీ మదర్ ఏం చేస్తారు? హౌస్ వైఫ్. ఆవిడ పొలంలోకి వెళ్ళే కూలీ. ఏం తప్పు? వాళ్ళు ఏం చేసుకున్నా వీడినేమీ తక్కువ చేయలేదుగా. వీడిని పెద్ద ఉద్యోగానికి పంపించారుగా. పంపించినప్పుడు చెప్పడానికి ఏం మాయరోగం? నిజంగానే ఆ తల్లిదండ్రులు ఎదురైనప్పుడు నాకు వాళ్ళు ఎదురుపడ్డది, అంటే ఇది లైవ్ ఎగ్జాంపుల్ అన్నమాట, నాకు వాళ్ళు ఎదురుపడ్డది అతను ఒక వ్యవసాయ కూలీ, ఆవిడ పొలాల్లో పనికి పోతుంది. తర్వాత వాళ్ళు చెప్పారమ్మా మేము చాలా కష్టపడి మా వాడిని పెంచాము. వీడికి ఏమ్మాయి రోగం? ఇప్పుడు రికార్డ్ అసిస్టెంట్ని తేలాడు కదా. అటువంటి మానసిక రుగ్మతల నుంచి చిన్నప్పటి నుంచి పిల్లల్ని సరిచేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ కర్మకాలి మనకు తెలిసిన సొసైటీలో పిల్లలకి ఎవరైనా అలాగ దాస్తున్నారంటే చదువు మార్పించేయండి. ఒక 4 నెలలు వాడు సివియర్గా జబ్బు పడ్డాడు అనుకుని లాంగ్ లీవ్ పెట్టి మానిపించేయండి. మానిపించేసి ఇంట్లోని వాళ్ళు ఊహించడానికి వీల్లేని చేయడానికి ఇష్టపడని పనులు చేయించండి. మగపిల్లాడైతే సరుకులు తెప్పించండి, బాత్రూములు కడిగించండి, ఇల్లంతా కూడా చూసుకోమని చెప్పండి, అన్నీ చేయండి. అదే ఆడపిల్ల అయితే ఇంట్లో గిన్నెలు తవ్వించండి, పని మనిషిని మానిపించేయండి. అప్పుడు మీ కష్టం ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది. రేపు ప్రొద్దుట మా అమ్మ నాన్న మాకు కష్టం తెలిసేలా పెంచారని మీ గురించి గొప్పగా చెప్పుకుంటారు. మీరు గొప్పగా గర్వపడేలాగా వాళ్ళు పెరుగుతారు. తల్లిదండ్రుల కష్టము, నష్టము, బాధలు, కన్నీళ్ళు, రక్తము, ధనము అన్నీ పనికొస్తాయి. వాళ్ళ వృత్తులు పనికిరావా? చేతులు విరిగిపోయేలాగా టైలరింగ్ చేసి పిల్లల్ని పెంచే తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. అటువంటిది ఏం చేస్తారండి? ఎందుకు చెప్పుకోరు? మీరు చెప్పుకోని పిల్లల్ని ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? చెప్పుకోని వాళ్ళని ఎందుకు సహిస్తున్నారు? రోడ్డుకి చేతికి బొచ్చిచ్చి రోడ్డు మీదకి పంపించండి, జీవితం విలువ అర్థమవుతుంది. ఎందుకంటే అటువంటి వాళ్ళని యాక్సెప్ట్ చేయకూడదండి. మనం ఎంకరేజ్ చేయకూడదు మన సొంత పిల్లలైనా సరే. ఎందుకంటే మానవ సమాజానికి పునాదులు తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రులు అనే వాళ్ళ కనిపించేటటువంటి దేవుళ్ళు. నిజంగా దేవుడు కనిపిస్తాడో కనపడతాడో ఏమిటవుతాడో నాకు తెలియదు, కానీ వీళ్ళు మాత్రం కనపడతారు. మనం ఎన్ని దరిద్రాలు చేసినా, ఎన్ని చండాలమైన పనులు చేసినా కడుపులు పెట్టుకుని చూసుకుంటారు. ఏ ఎందుకు చెప్పలేవు నువ్వు? ఫలానా వ్యక్తిని ఎందుకు చెప్పలేడు? అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళు ఇచ్చిన డబ్బుతో సోకులు చేసుకుంటారు, వాళ్ళు ఇచ్చిన డబ్బుతో బయట తిరుగుతారు, వాళ్ళు ఇచ్చిన డబ్బులతో అన్నీ చేస్తారు. మీ నాన్న ఏం చేస్తున్నాడు అని అంటే కూలి పని చేస్తున్నాడు అనడానికి కష్టం. కూలి పని చేసి మా నాన్న నన్ను ఇలా పెంచాడు అని చెప్పుకునే డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదా? అలా లేని వాళ్ళు రేపు పొద్దున్న ఎందుకు మనకు వస్తారు? ఇదే సామాజిక అంశం మీద సినిమాలు కూడా వచ్చినాయి. అందువల్ల అలాంటి మానసిక రోగుల్ని పిల్లలుగా యాక్సెప్ట్ చేయకండి. వాళ్ళని శిక్షించండి నేర్చుకునేదాకా, లేకపోతే మీకే బరువు అయిపోతారు. కనుక ఇటువంటి సమాజం చాలా ప్రమాదం. అందువల్ల మనకి సంబంధించిన మనకు తెలిసిన విషయాల్లో ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది అవుతున్నారు, ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతున్నారు. కాబట్టి అది మనకు మంచిది కాదు. కనుక నేను చెప్పిన విషయాలని తీవ్ర పదజాలం అయితే మీరేం అనుకోకండి, ఎందుకంటే అది అలా ఉంది. ఎందుకంటే నేను చాలామందిని చూస్తున్నాను. ఏ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పరు, బ్యాక్గ్రౌండ్ చెప్పరు, ఎటు నుంచి వచ్చారో చెప్పరు, పేరెంట్స్ ఏం చేస్తున్నారో చెప్పరు. వీళ్ళకి మాత్రం ఏంటి, ఏమైనా ఫ్యాక్టరీలోంచి పుట్టుకొచ్చారేంటి వీళ్ళు? అనేట్టుగా జీన్ ప్యాంటు, టీషర్టు వేసుకుని పుట్టుకొచ్చారా? తల్లిదండ్రుల గురించి చెప్పడానికి ఏం మాయరావు? అట్లాంటి వాళ్ళని అస్సలు యాక్సెప్ట్ చేయకండి.
ముందు గౌరవించవలసింది తల్లిదండ్రులనే. వాళ్ళు కుష్టు వ్యాధి ఉన్న ముష్టి వాళ్ళైనా పిచ్చి వాళ్ళైనా సరే వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద ఇచ్చే తీరాలి. కనుక ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోండి. అటువంటి మానసిక రోగాన్ని సొసైటీలో పెరగనివ్వకండి. ఎవరిలో చూసినా సరే కట్ చేసి పారేయండి. చెద అది పట్టిందా వదలదు, పెస్టిసైడ్స్తో పోదు. కనుక ఆ చెదని వదిలేయండి. తల్లిదండ్రులుగా మనల గురించి గర్వంగా చెప్పుకోలేని పిల్లలు భూమికి భారం. ముందు మన కుటుంబానికి భారం, తర్వాత సమాజానికి భారం, అంటే భూమికి భారం. వాళ్ళు ఎందుకు పనికిరారు? మన పిల్లల్ని ఎందుకు పనికిరాని కలుపు మొక్కలుగా చూడదలుచుకున్నామా, ఫలవృక్షాలుగా చూడదలుచుకున్నామా మనమే నిర్ణయించుకోవాలి. కనుక తప్పకుండా మీరు సరైన చర్యలు తీసుకుని వాళ్ళని దారిలో పెట్టుకోవాలి. లేకపోతే తర్వాత మీరే బాధపడతారు. కనుక ఈ అంశం కూడా అందరికీ నచ్చుతుందని, యాక్సెప్ట్ చేస్తారని, నెగిటివ్గా తీసుకోరని మనస్ఫూర్తిగా నమ్ముతూ అందరికీ పనికొచ్చే మరొక సామాజిక అంశంతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే. ముందుగా దేవుడైనా కానీ మాతృదేవభవ పితృదేవభవ, దీని తర్వాతే దేవుడు అని చెప్పి మన ఆచార వ్యవహారాల్లో వేదాల్లో కూడా చెప్పబడింది. సో అలాంటి తల్లిదండ్రుల్ని గురించి నిజంగా ఉన్న స్టేజ్ని, స్టేటస్ని పంచుకోవడంతో పిల్లలు ఎలాగ తప్పటడుగులు వేస్తున్నారు, ఇది ఎలాగ మనం నిరోధించాలి అని చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే విధంగా మాకందరికీ సజెస్ట్ చేసినందుకు ధన్యవాదాలు. విన్నారు కదండి, ఇక ఈ వీడియోలో చెప్పబడిన అంశాలు కూడా మన లైఫ్లో ఎక్కడో ఒక చోట ఉపయోగపడతాయి, మనం చెక్ చేసుకోవాల్సింది ఏమన్నా ఉందా అని ఒక్కసారి మనం వివరించుకొని చూసుకొని మరొక ఉపయోగకరమైన అంశంతో మీ ముందుకు వచ్చేంత వరకు నమస్తే. నమస్తే.